హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు ప్రవీణ్ ఈ వీడియోలో నేను లస్ట్ స్టోరీస్ టూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం నాలుగు స్టోరీస్ ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోను చూడండి మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక గతలోకి వెళ్తే లస్ట్ స్టోరీ టూ లో ఫస్ట్ స్టోరీ ఈ స్టోరీలో వేద అనే ఈ అమ్మాయి మరియు అర్జున్ అనే ఈ అబ్బాయి ఇద్దరికి వీళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు వేద లకి కూడా మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టమే రీగా ఉంటారు వేదాకి అర్జున్ కి అన్ని విషయాల్లో ఒకరికొకరు మ్యాచ్ అవుతారు కంపాటిబులిటీ సెట్ అయిందని చెప్పి వీళ్ళు అనుకుంటారు మ్యారీడ్ కపుల్స్ కి కంపాటిబులిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇది వీళ్ళకు ఉంది అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళ పేరెంట్స్ కూడా భావిస్తారు అయితే అప్పుడు వేద గ్రాండ్ మదర్ నాయనమ్మ పెళ్లి చేసుకునే ఇద్దరిలో మిగతా అన్ని విషయాల్లో కంపార్టబిలిటీ ఉండటం మంచి విషయమే కానీ ముఖ్యంగా సెక్స్ విషయంలో కంపార్టబిలిటీ ఉండాలని లైక్ ఒక కారు బైక్ కొనుబోయే ముందు టెస్ట్ రైడ్ చేసి కండిషన్ ఎలా ఉందని చెప్పి దాని క్వాలిటీస్ ఏంటని చెప్పి తెలుసుకొని కొనుక్కుంటారు కదా అలాగా పెళ్లికి ముందు తన పార్ట్నర్ తో తన సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి ఎలా ఉండబోతుందని చెప్పి అతనితో లేదా ఆమెతో మనం సాటిస్ఫై అవుతున్నామా సెక్స్ లో అని చెప్పి పెళ్లికి ముందే టెస్ట్ చేసుకోవాలని మనకు ఓకే అయినప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ గ్రాండ్ మదర్ చెప్తుంది ఈ విషయం వేద అర్జున్ పేరెంట్స్ ముందు చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గ్రాండ్ మా చెప్పిన విషయానికి షాక్ అవుతారు తర్వాత వేద తన గ్రాండ్ మా దగ్గరికి వస్తుంది అప్పుడు మళ్ళీ గ్రాండ్ మా నువ్వు అర్జున్ తో సెక్స్ చేసి తెలుసుకో అతను అతను ఓకేనా నాట్ ఓకేనా అని భార్య భర్తల మధ్య సెక్స్ బాగుంటేనే వాళ్ళ లైఫ్ మొత్తం కలిసి ఉంటారని చెప్తుంది అప్పుడు వేద గ్రాండ్మా సెక్స్ ఉండాలి కానీ సెక్స్ ఒకటే కాదుగా ఇంకా చాలా విషయాలు కలిసి ఉండాలి కదా అని చెప్పి గ్రాండ్మాకు చెప్పగానే నా ఉద్దేశం సెక్స్ ఉండాలి అంటే సెక్స్ మాత్రమే ఉండాలని కాదు కానీ సెక్స్ బాగా ఉన్నప్పుడే కపుల్స్ మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళు మళ్ళీ అతుక్కుపోతారు అని చెప్పి అలాగే గ్రాండ్మా వేదాని తన పా అయిన అర్జున్ తో సెక్స్ లో పాల్గొనమని చెప్తుంది తర్వాత వేద గ్రాండ్ మా చెప్పినట్లుగానే అర్జున్ తో ఇంటిమేట్ అవుతుంది గ్రాండ్మా వేదాని ఎలా అనిపించింది సాటిస్ఫై అయ్యావా అని చెప్పి వేదాని అడుగుతుంది కొంచెం టెన్షన్ గా ఉండే అని కొంచెం సాటిస్ఫై అవ్వనట్టే చెప్తుంది దానికి గ్రాండ్మా నాకు అబ్బాయి అర్జున్ గురించి కంగారు గా ఉంది అని అతను చాలా సెన్సిటివ్ అందరి మగాళ్ళ లాగా పక్కకు తిరిగి పడుకోలేడు భార్య సాటిస్ఫై అవ్వకపోతే అని దాని వల్ల మీ మధ్యలో గొడవలు రావచ్చు ఈ పెళ్లి సెట్ అవ్వదు అని చెప్పి వెళ్తుంది తర్వాత వేద మళ్లీ మళ్లీ చాలా సార్లు అర్జున్ తో సెక్స్ లో పాల్గొంటుంది ఇద్దరు ఫుల్ ఆన్ లో ఉంటారు వి ఆర్ ఇన్ లవ్ గ్రాండ్మా అని చెప్పి గ్రాండ్మా దగ్గరికి వచ్చి చెప్తారు మేము ఒకరితో ఒకరు సాటిస్ఫై అవుతున్నాం విఆర్ హ్యాపీ అని వేద అర్జున్ చెప్పగానే గ్రాండ్మా సంతోషం వ్యక్తం చేస్తుంది తర్వాత వేద ల మ్యారేజ్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ నైట్ సీన్ లో వేద అర్జున్ లు హ్యాపీ ఫేస్ లతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది లస్ట్ స్టోరీ టూ లో సెకండ్ స్టోరీ స్టోరీ స్టార్టింగ్ లో ఒక అలోన్ లేడీ ఇషిత అనే ఇమేజ్ తనకున్న ప్రాబ్లం మైగ్రేన్ వల్ల తలనొప్పి రావడంతో ఈ రోజు ఆఫీస్ నుండి మధ్యాహ్నం మూడు గంటలకే ఇంటికి వస్తుంది అయితే ఇంటికి వచ్చిన ఇషిత తన ఫ్లాట్ లో తన బెడ్రూమ్ పై తన ఇంట్లో పనిచేసే పని మనిషి సీమ ఒక వ్యక్తితో శృంగారం చేస్తూ ఉండటం ఇషిత చూస్తుంది కంగారుగా వెంటనే బయటికి వచ్చి తన ఫ్రెండ్ అయిన సమీరాకి కి కాల్ చేసి సీమ తన బెడ్ పై ఒకరితో శృంగారం చేస్తుంది అని చెప్పి టెన్షన్ అవుతుంది శృంగారం అయిపోయి పని మనిషి సీమ ఆ వ్యక్తి వెళ్లిపోయాక ఇంట్లోకి వెళ్లి తన బెడ్ షీట్ ని చేంజ్ చేస్తుంది తను ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ రోజు రాత్రి మాస్టర్ బ్యూషన్ చేసుకుంటుంది తర్వాత రోజు కూడా మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటికి వస్తుంది ఇషిత నిన్నలాగానే ఈ రోజు కూడా సీమ శృంగారం చేస్తూ కనిపిస్తుంది అప్పుడు ఇషిత పని మనిషి శృంగారాన్ని అద్దంలో చూస్తూ తను తన ప్లెజర్ ని ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంటుంది పని మనిషి శృంగారం చేయడం వాళ్ళని చూసి ఇషిత ప్రెజర్ ఫీల్ అవుతూ ఉండడం ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు పని మనిషి సీమ మేము శృంగారం చేస్తూ ఉండడం ఇషిత గమనిస్తుంది అని చెప్పి చూస్తుంది తను కూడా ఎంజాయ్ చేస్తుంది మమ్మల్ని చూసి అని రియలైజ్ అవుతుంది అప్పుడు పని మనిషి సీమ ఇషిత తమని చూస్తుంది అన్న సంగతి తెలిసిన ఇషితని ఎందుకు ఇలా చాటుగా మమ్మల్ని చూస్తున్నావు అని అడగకుండా లేదా ఇషిత ఇంట్లో శృంగారం చేయడం ఆపకుండా అలాగే శృంగారం చేయడం కంటిన్యూ చేస్తూ ఉంటుంది తర్వాత తెలిసేది ఏంటి అంటే సీమతో శృంగారం చేసే వ్యక్తి ఎవరో కాదు తన భర్తే వీళ్ళది ఇరుకు ఇల్లు కావడం ఇంట్లో పిల్లలు అందువలన ఇంట్లో కుదరక తను చేసే ఇంట్లో ఈ పని చేస్తూ ఉంటారు దీనివల్ల ఇషిత చూస్తూ ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటుంది అలా మళ్ళీ కొన్ని రోజులు ఇలాగే గడిచాక ఒక రోజు పని మనిషి శృంగారాన్ని చూస్తూ ఉన్నప్పుడు బొద్దింకను చూసి ఇషిత భయపడి అరుస్తుంది దానితో శృంగారంలో ఉన్న వీళ్ళు ఇషితని చూస్తారు అంతే ఇక్కడ ఇషితకు పని మనిషి సీమకు గొడవ జరుగుతుంది నా ఇంట్లో ఏం చేస్తున్నా అని చెప్పి ఇషిత నేనేం తప్పు చేయట్లేదు నా భర్తతోనే చేస్తున్నా నువ్వే మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని సీమ గొడవపడి ఇషిత సీమాని తన ఇంట్లోంచి పనిలోంచి తీసేస్తుంది తర్వాత సీమాని తన భర్త నీకు ముందే ఇషిత చూస్తుంది అన్న విషయం తెలుసు కదా ఎందుకు అడగలేదు లేదా నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి తను మన ఇద్దరిని చూసింది నా గురించి ఆలోచించకుండా నువ్వు తను చూస్తున్నా అలాగే శృంగారం కంటిన్యూ చేస్తూ మజా ఫీల్ అయ్యావు కదా అని చెప్పి అడుగుతాడు ఇక్కడ ఇషిత తను ఫస్ట్ లో సీమని శృంగారం చేస్తున్నప్పుడే చూసినప్పుడు అడిగి ఉండాల్సింది నేను ప్లెజర్ ఫీల్ అయ్యి తప్పు చేశాను అడగకుండా అని చెప్పి ఫీల్ అవుతుంది అలా మళ్ళీ కొన్ని రోజులు గడిచాక ఒక కూరగాయల బండి దగ్గర ఇషిత మరియు సీమాలు కలుస్తారు వాళ్ళు చేసింది మిస్టేక్ అని రియలైజ్ అవుతారు మళ్ళీ సీమ పనిలోకి రమ్మంటారా అని చెప్పి అడుగుతుంది ఇషిత మళ్ళీ సీమను పనిలో పెట్టు ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది లస్ట్ స్టోరీ టూ లో ఈ స్టోరీ లో విజయ్ అనే ఇతను కార్ డ్రైవ్ చేసుకుంటూ నిషా అనే తన లవర్ తో వీడియో కాల్ లో వాయిస్ చార్జ్ చేస్తూ నిషా దగ్గరికి సెక్స్ కోసం వెళ్తూ ఉంటాడు అప్పుడు విజయ్ కి కంపెనీ నుండి కాల్ వస్తుంది విజయ్ కంపెనీకి సిఇఓ ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని చెప్పి విజయ్ ని వెంటనే రమ్మని చెప్తారు తర్వాత విజయ్ తన పర్మిషన్ లేకుండా మీటింగ్ ఏందని చెప్పి తన వైఫ్ అయిన అను కి కాల్ చేసి మీ బాబుని ఈ మీటింగ్ లో నా పర్మిషన్ లేకుండా పెట్టొద్దని చెప్పు అని అంటాడు అయితే విజయ్ పెళ్లి చేసుకున్న అను వాళ్ళ ఫాదర్ ది ఫస్ట్ ఈ కంపెనీ అయితే విజయ్ అనుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కంపెనీని డెవలప్ చేసి సిఇఓ అవుతాడు విజయ్ కి పిల్లలు కూడా ఉంటారు కానీ ఇతను మాత్రం లవర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అలా వీడియో కాల్ లో నిషాతో మాట్లాడుతూ మళ్ళీ నిషా దగ్గరికే వెళ్తూ ఉంటాడు అప్పుడు ముందు వచ్చిన సైకిల్ ని చూసుకోకుండా వెళ్లి చెట్టుకు గుద్దుతాడు కార్ యాక్సిడెంట్ అయ్యి బ్రేక్ డౌన్ అవుతుంది తర్వాత మెకానిక్ కోసం ఆ దగ్గరలో ఉన్న ఊర్లోకి వస్తాడు అక్కడ విజయ్ మెకానిక్ ని కార్ దగ్గరికి పంపించి తను కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఎవరో సాంగ్ పాడుతున్న సౌండ్స్ వినిపించి చూడటానికి లోపలికి వస్తాడు ఇక్కడ విజయ్ శాంతి అనే తన ఎక్స్ వైఫ్ ని మాజీ భార్య అని చూస్తాడు శాంతి కూడా విజయ్ ని చూస్తుంది తర్వాత తర్వాత శాంతితో విజయ్ పది సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు అసలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కానీ శాంతి ఏం ఆన్సర్ చెప్పకుండా విజయ్ ఎవరో తెలియనన్నట్లుగా బిహేవ్ చేస్తుంది త్వరగా వెళ్ళు లేకపోతే లేట్ అవుతా అని చెప్పి విజయ్ తో అంటూ ఉంటుంది అప్పుడు వీళ్ళ దగ్గరికి ఒక పోలీస్ వస్తాడు ఏంటి శాంతి ఇతను నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అడిగితే అప్పుడు శాంతి లేదు అతను నాకు ముందు నుండే తెలిసిన అని చెప్పి చెప్తుంది అప్పుడు శాంతి పై విజయ్ పొరపాటున తన చేతిలో ఉన్న కాఫీని పారవోస్తాడు శాంతి ఇంట్లోకి విజయ్ వచ్చాక శాంతి స్నానం చేసి వస్తా కూర్చో అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నప్పుడు విజయ్ శాంతిని బాత్రూమ్ డోర్ హోల్ లో నుండి శాంతిని చూస్తూ ఉంటాడు శాంతి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత అసలు ఎందుకు వెళ్లిపోయావు చెప్పు అని అడుగుతాడు శాంతి తను ప్రెగ్నెంట్ అయ్యాను అని మిస్ క్యారేజ్ అయ్యిందని చెప్తుంది ఇట్స్ ఓకే అని చెప్పి ఫీల్ అవ్వకని విజయ్ శాంతిని కిస్ చేస్తూ ఉంటాడు శాంతి ఇది కరెక్ట్ అని చెప్పి దూరం వచ్చేస్తుంది విజయ్ నుండి అయితే నువ్వు ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదా అని చెప్పి శాంతి అడుగుతుంది చేసుకున్న తన పేరు అను అని చెప్తాడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు అను ఫాదర్ కంపెనీకి నేనే సిఇఓ అని చెప్తాడు దానికి సిఇఓ అవ్వాలనేది నీ కల కదా ఫైనల్లీ నువ్వు సాధించావు అని తర్వాత తను ప్రెగ్నెంట్ అయిన విషయం నేను ఎవరికి ఇంకా చెప్పక ముందే అనుకు తెలిసింది తను నేను టెస్ట్ చేసుకున్న కిట్ ని తాను చూసింది అను నిన్ను దక్కించుకోవాలి అని నన్ను చంపేయాలి అని ప్రయత్నించింది అను వల్లనే నేను ఇక్కడ వచ్చి పడ్డా అని చెప్పి శాంతి విజయ్ తో చెప్తుంది అప్పుడు ఏంటి నిజమా అయితే నీకు ఆ చంపడానికి వచ్చిన వాళ్ళు ముఖాలు గుర్తున్నాయా అని చెప్పి విజయ్ అడిగితే గుర్తున్నాయి నాకు నిన్న జరిగినట్టు ఉంది ఇన్సిడెంట్ అని చెప్పి శాంతి చెప్తుంది విజయ్ అయితే మనం వాళ్ళని పట్టుకొని నిజం తెలుసుకొని అనుకి శిక్ష పడేలా చేద్దాం అని చెప్పి అంటాడు కాని శాంతి వద్దు నువ్వు అనుతో సంతోషంగానే ఉన్నావు కదా వదిలే అని చెప్తుంది విజయ్ లేదని నువ్వు నాతోనే ఉండాలి అనుకు శిక్ష పడాలి అని చెప్పి విజయ్ శాంతిని పట్టుకొని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు శాంతి కూడా విజయ్ తో రొమాన్స్ లో లీనం అవుతుంది ఇద్దరు సెక్స్ చేసుకొని పని అయిపోయిన తర్వాత శాంతి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవుతానేమో అని చెప్పి అనగా విజయ్ కావు కావాలంటే నీ రెడ్ బ్లూ ప్రెగ్నెంట్ టెస్టింగ్ కిట్ తో టెస్ట్ చేసుకొని చూడు అంటాడు అయితే శాంతి ఈ రెడ్ బ్లూ టెస్ట్ కిట్ గురించి నేను ఎవరికి చెప్పలేదు ఆ బ్రాండ్ ఇండియాలో కూడా లేదు నా ఫ్రెండ్ కెనడా నుండి తెచ్చింది దీని గురించి నీకెలా తెలుసు అను ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది అప్పుడు అను ఏం చెప్పలేదని విజయ్ తను సిఇఓ అవ్వాలని అను ఫాదర్ కి కంపెనీ ఉండటం వలన వాళ్ళు రిచ్ అవడం వలన ఒక్కతే కూతురు అవ్వడం వలన తను అను పెళ్లి చేసుకోవాలని అనుకుని దానికి అడ్డుగా ఉన్న నిన్ను చంపడానికి నేనే టెన్ ఇయర్స్ బ్యాక్ మనుషులను పంపించాను వాళ్ళు నిన్ను చంపలేకపోయారు అని చెప్పి శాంతిని పిల్లోతో శాంతి ఫేస్ పై ఊపిరి ఆడకుండా అదిమి పట్టి విజయ్ శాంతిని చంపేస్తాడు అప్పుడే పోలీస్ శాంతి ఇంటి డోర్ ని నాక్ చేస్తాడు విజయ్ టెన్షన్ పడతాడు పోలీస్ మ్యాట్ కింద ఉన్న కీ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తూ అంటాడు అంతే విజయ్ శాంతి ఇంట్లోంచి కిటికీలోంచి బయటికి దూకి పరిగెత్తుకుంటూ యాక్సిడెంట్ అయిన తన కార్ దగ్గరికి వచ్చేస్తాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే విజయ్ కి కార్ చెట్టుకు గుద్ది యాక్సిడెంట్ అయినప్పుడే విజయ్ చనిపోతాడు ఇంతసేపు ఉన్నది అతని ఆత్మ ఇది తెలిసి విజయ్ షాక్ అవుతాడు అలాగే శాంతి కూడా ఒక ఆత్మే విజయ్ ముందుకు వచ్చి విజయ్ కి నేను ముందే చెప్పాను కదా త్వరగా వెళ్ళు లేకపోతే లేట్ అవుతా అని చెప్పి అని అంటుంది అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది తర్వాత లాస్ట్ స్టోరీ టూ లో ఫోర్త్ స్టోరీ ఈ స్టోరీలో మెహర్ష రాజు కుటుంబానికి చెందినవాడు ఇతను తన భార్యని తన కోటలో పనిచేసే పని వాళ్ళని ఒక రేపిస్ట్ లాగా బలవంతంగా అనుభవిస్తూ టార్చర్ చేస్తూ సెక్స్ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటాడు ఈమెనే కు భార్య పేరు చంద తన భర్త వల్ల ఈమె నరకం అనుభవిస్తూ ఉంటుంది రోజు రాత్రులు తనకి ఇష్టం లేకపోయినా తనని బలవంతంగా అనుభవిస్తున్న మెహర్షా పై కోపం ఉన్న భారిస్తూ ఉంటుంది అయితే మెహర్షా చందాలకు ఒక కొడుకు ఉంటాడు ఇతని పేరు అంకర్ ఇతన్ని బాగా చదువుకోమని నువ్వు ఇంగ్లాండ్ కి వెళ్లి పై చదువులు చదివి గొప్పవాడివి అవ్వాలని చంద తన కొడుక్కి చెప్తూ ఉంటుంది అంకర్ నాకు ఇంగ్లాండ్ కి వెళ్లాలని లేదు అని నేను వెళ్లిపోతే మరి నీ సంగతి ఏంటి అని చెప్పి చందాతో అనగా నా గురించి నువ్వేం ఆలోచించకు నువ్వు ఇంగ్లాండ్ కి వెళ్తే తర్వాత నేను కూడా వస్తా కదా అని చెప్తుంది అయితే తర్వాత చంద బ్రోతల్ హౌజ్ ని నడిపిస్తున్న రాంబాయి కి ఫోన్ చేస్తుంది ఇక్కడ తెలిసేది ఏంటి అంటే చంద మొదట్లో వేషగా ఉండేది తర్వాత మెహర్ష చందాని కోరుకొని తెచ్చుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు రోజు అనుభవిస్తూ చులకనగా చూస్తూ ఉంటూ ఉండేవాడు అయితే ఈ బ్రోతల్ హౌజ్ రాంబాయి తన దగ్గర ఉన్న వేషాలలో ఒక వేశ్యాకి ఎవడి వల్ల వచ్చిందో తెలియదు కానీ రోగం వచ్చిందని ఆ పిల్ల జీవితం నాశనం అయ్యిందని చెప్పి చెప్తూ ఉంటుంది చందాకి అయితే తర్వాత మెహర్షా కోటలో కొత్త పని అమ్మాయి వస్తుంది ఈమె పేరు రేఖ రేఖని మెహర్షా కామవాంఛతో చూస్తూ ఉంటాడు పాత పని పిల్ల ఏమైంది కొత్త పని పిల్ల వచ్చిందని చెప్పి చందాని మెహర్ష అడుగుతాడు తను పని మానేసిందని తను నీ వల్ల నరకం అనుభవించడం వల్లే పని మానేసిందని అని చెప్పి అందుకే కొత్త పని పిల్లను నేనే తీసుకొచ్చి పనిలో పెట్టినా అని చెప్పి చెప్తుంది చందా ఇలా అనగానే మెహర్షా చందాపై కోపడతాడు నీ హద్దులో నువ్వు ఉండి మాట్లాడని చెప్పి అలాగే యువరాజ్ అంకర్ చెవిలో ఇంగ్లాండ్ పాట పాడటం ఆపే అని చెప్పి వాడు ఎక్కడికి వెళ్ళవద్దు వాడు రాజు బిడ్డ ఎవడి కింద పని చేయొద్దని చెప్పి సీరియస్ గా వెళ్లిపోతాడు తర్వాత రోజు మెహర్షా పనిపిల్ల రేఖతో మసాజ్ చేయించుకుంటూ మందు తాగుతూ ఉంటాడు రేఖాకు తన చేతిలో ఉన్న మందు తాగమని మందు సీసాని రేఖాకి ఇస్తాడు రేఖ కూడా మందు సీసా తీసుకొని హ్యాపీగా తాగేస్తుంది తాగుతున్నప్పుడు మందు తన ఒంటిపై పడుతుంది దానికి మెహర్షా టాప్ ని తీసేయమని రేఖ ఒంటి మీద చేవేసి వేసి టాప్ తీసేస్తూ ఉంటాడు అదే టైంలో అక్కడికి అంకర్ వచ్చి మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారు నాన్నగారు అని చెప్పి మెహర్షాకి చెప్తాడు మహర్షా అక్కడ నుండి వెళ్లిపోతాడు యాంకర్ అప్పుడు రేఖ ని చూస్తాడు అక్కడి నుండి ఆంకర్ చంద దగ్గరికి వచ్చి అమ్మ నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఇంగ్లాండ్ కి వెళ్తా గొప్పవాన్ని అవుతా అని అనగానే చంద హ్యాపీగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది అంకర్ ఇంగ్లాండ్ కి వెళ్తా అనేసరికి అయితే తర్వాత రోజు రాత్రి చందా రోజులాగానే బెడ్ మీద పడుకొని ఉంటుంది అయితే అప్పుడు మెహర్షా రూమ్ లోకి రాలేదు ఇంకా అప్పుడు చందాకి రేఖ మోర్నింగ్ సౌండ్ వినిపి స్తూ ఉంటుంది చంద ఆ సౌండ్స్ విని సంతోషపడి రేఖ ఉన్న రూమ్ కి వచ్చి చూస్తుంది రేఖ సెక్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు చంద రేఖతో సెక్స్ చేసేది మెహర్షా అని సంతోష పడిపోతుంది కారణం బ్రోతర్ హౌస్ లో రోగం వచ్చిన పిల్ల ఈ రేఖనే ఆ పిల్లనే చంద మెహర్షా మీద రివెన్ తీసుకోవడానికి ఈ రేఖతో మెహర్షా సెక్స్ చేస్తే రేఖకు ఉన్న రోగం మెహర్షాకి వస్తే తర్వాత మెహర్షా చనిపోతాడు కదా అని చెప్పి చందా రివెంజ్ ప్లాన్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రేఖ రూమ్ లో సెక్స్ చేస్తున్నప్పుడు బయట నుండి మెహర్షా అప్పుడే తాగేసి ఇంట్లోకి వస్తాడు అయితే చంద ఇప్పుడు లోపల రేఖతో ఉన్నది ఎవరు అని చూస్తే అక్కడ ఉన్నది తన కొడుకు యాంకర్ అని తెలిసేసరికి ఏడుస్తుంది సాడ్ అండ్ ఇన్కంప్లీట్ గా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్